ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసిన మీ అందరికి ఒక ఫోల్డర్ కూడా మీ చేతిలో ఇచ్చినారు. అందరికి వచ్చింది ఆ ఫోల్డర్? అది ఒకసారి చూపెట్టండి. అందులో మూడు ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. ఈ ఫోల్డర్ ఏం చేయండి అంటే, మీరు మంచిగా భద్రంగా తీసుకుపోయి ఇంట్లో ఒక అల్మారుల మూలకు వారేసి మళ్ళీ గట్టిగా తలుపు పెట్టి దానికి లాక్ పెట్టి మళ్ళీ తీసి చూడకండి. అంతే కదా, పార్టీ ఏమి ఇచ్చినా అట్లా దాచి పెడతారు కదా, భద్రంగా చదవకుండా. ఇట్లా కాకుండా ఒకసారి ఫోల్డర్ తెరుగుండి, నేను చెప్తా. అందులో ఏమేమి ఉన్నాయంటే, మూడు ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటల పుస్తకం ఇగో ఇది. ఒకసారి ఈ పుస్తకం చూపెట్టు, పుస్తకం చూపెట్టండి అందరు ఒక్కసారి. వచ్చిందా లేదా? కాంగ్రెస్ పార్టీ 420 హామీల పుస్తకం, 420 హామీల పుస్తకం వచ్చిందా? అక్కడ తీరు భయ్ ఫోటో, ఫోటో అక్కడ తీరు తమిజరా. ఆ ఉదర్ ఫోటో లేదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కోరేది ఏంటి అంటే, హైదరాబాద్ మీ పక్కనే, ఇబ్రహీంపట్నం పక్కనే జిహెచ్ఎంసీ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ వాళ్ళేమో కాంగ్రెస్ మాయలో పడలేదు. హైదరాబాద్ వాళ్ళు మంచిగా తెలివిగా ఆలోచించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 16 సీట్లు మనకు కట్టబెట్టి అక్కడ గెలిపించింది. కానీ ఆడికెళ్ళి యువతలకు ఇబ్రహీంపట్నంకి వచ్చేవరకే కొద్దిగా గాలి మళ్ళింది. మీరు కొద్దిగా మీ దగ్గర ఇక్కడ ప్రజలు అమాయకులు ఉన్నట్టున్నారు, కొద్దిగా మాయల పడ్డరు. మాయల పడి 6 గ్యారంటీలు, తర్వాత అందులో 6 గ్యారంటీలల్లో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకోటి అని చెప్పంగానే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. కరెంటు మంచిగానే వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు రానేవట్టే, రైతు బీమా రానేవట్టే. ఇక మరి వీళ్ళకు ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట, బంగారం ఇస్తారట, ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది. తప్పు చేయడం జరిగింది నేను ఎందుకంటున్నా అంటే, నిజంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మాత్రం నిజంగా కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మాత్రం పక్కాగా తప్పు జరిగిందనే మాట నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ ఉన్న ఏ నాయకుడిని అడిగినా, ఏ సోదరుడిని అడిగినా, ఏ సోదరిని అడిగినా అందరు చెప్తున్నారు, ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిపించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరు ఒకటే అంటున్నారు, అన్న ఊహించుకోలేకపోతున్నాం, మాకు జీర్ణమైతలేదు, ఇంకా కూడా నిద్ర పడతలేదు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలు కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారనే మాటను చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగిన, ఎందుకు అంటే అన్న రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. అందుకే నోటికి వచ్చిన హామీలు చెప్పుకుంటూ పోయినారు. ఎవరిని ఏది అడిగితే ఆ నీకుడు ఇది ఇస్తాపో, అది ఇస్తాపో, అన్ని ఇస్తాంపో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్నీ కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా, మరి వాళ్ళు అనుకోని చెప్పినరో అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే, మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తాం. కోడలుంటే కోడలికి 2,500 ఇస్తాం, అత్త ఉంటే అత్తకు 4,000, అత్తకు భర్త ఉంటే మరి ఆయనకు కూడా 4,000. అంటే కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకలకెట్లు ఇస్తామని చెప్పి చేయూత కింద 4,000, మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. కానీ ఒక్కసారి మీకు లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు విడుదల చేసింది, ఓటర్ల సంఖ్య విడుదల చేసింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో ఈరోజు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డల సంఖ్య ఎంత అంటే 1,67,00,000 మంది. 1,67,00,000 మంది. ఒక సింపుల్ లెక్క చెప్తా మీకు నేను. 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇవ్వాలి అంటే
నెలకు 2500 రూపాయలు ఇవ్వాలంటే నెలకు ఎంత అవుతుందో ఎరికేనా? 4000 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 48000 కోట్లు, అంటే దగ్గర దగ్గర 50000 కోట్లు. ఒక్క ప్రోగ్రాంకు, ఒక్క స్కీమ్కు 50000 కోట్లు కావాలి. వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయలే, ఏది పడితే అది చెప్పుకుంటామేంటి. మనం రైతు బంధు 10000 రూపాయలు ఇస్తే రెండు పంటలకు, మేము 15000 ఇస్తామన్నారు వాళ్ళు. 15000 అంటే ఇవాళ రైతు బంధు మన ప్రభుత్వం ఉన్ననాడు సంవత్సరానికి 16000 కోట్లు అయ్యేది. ఇవాళ వాళ్ళు 50% ఏదైతే పెంచినరో దాన్ని లెక్కలకు తీసుకుంటే దానికే మరొక 8000 కోట్లు పెరుగుతుంది, 24000 కోట్లు అవుతుంది. అదేవిధంగా చేయూత ఆసరా పెన్షన్ అని మనం పేరు పెడితే నెలకు 2000 రూపాయలు ఇస్తే మేము డబల్ ఇస్తామన్నారు. మరి మనం నెలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఆసరా పెన్షన్లకి. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ చేయాలి. అది డబల్ అంటే ఎంత? 12000 24000 కోట్లు అవుతుంది. ఈ మూడు స్కీమ్లకే, ఈ మూడు స్కీములు కలిపితేనే 50+8+12 70000 కోట్లు ఈ మూడు స్కీమ్లకే అవుతాయి. ఇక ఇవి ఓను ఇంకా చాలా చెప్పిండ్రు మీకు తెలుసు.